మొక్కజొన్న రైతులకు బకాయిలను వెంటనే చెల్లించి వారిని ఆదుకోవాలని విజయనగరం జిల్లా కొమరాడ మండలం కేంద్రంలో జూనియర్ కాలేజ్ సెంటర్ వద్ద సిపిఎం పార్టీ రైతు సంఘ నేతలు ధర్నా చేపట్టారు. మొక్కజొన్న పండించిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు రైతులతో కలిసి మొక్కజొన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. విజయనగరం జిల్లా కొరపావు నియోజకవర్గంలో కొమరాడ మండలంలోనే కొమరాడ కోఆపరేటివ్ బ్యాంక్ అలాగే చివిని కోఆపరేటివ్ బ్యాంక్ కొరపాము అలాగే చిన్నమేరింగి కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా ఎవరైతే మొక్కజొన్న రైతులు ఉన్నారో ఆ రైతులకి 100 కేజీలు 1850 రూపాయల లెక్క కొనుగోలు చేయడం జరిగింది. నేటికి 83 రోజులైనా 1 రూపాయి కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. ఒక పక్క రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నుపోసి అని చెప్పి ఆ రైతు వెన్నుపోసి నిలిచి రైతుని పాలేరు చేసి ఈ రోజు కూలీలుగా చేసే పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఏదైతే కొమరమ్మన ఇంకో విజయనగరం జిల్లా కొరపా నియోజకవర్గం కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయో మొక్కజొన్న బకాయిలు రైతులు అందరూ పండించిన సుమారు కొమరాడ మండలంలో సుమారు 1.20 కోట్ల లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. ఇలాగే కొమరాడ మండలంలో ఈరోజు పాలేము, కొట్టు, దుక్కి, దళయపేట, కొనానపురం అలాగే తొడుపు పంచాయతీల్లో విపరీతంగా మొక్కజొన్న పండించే పరిస్థితి ఉంది. ఇలాగే రైతులకి ఎన్ని నెలల కొలిచి బకాయిలు చెల్లించకపోతే వాళ్ళు ఎలాగ జీవిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక పక్క పొలాలు పనులు కలిక ఓ అప్పులు పాలై ఈ రోజు 100 రూపాయలకు 3 రూపాయలు వడ్డీలు తెచ్చి ఈ రోజు ఉండే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో రైతులకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా వెంటనే మొక్కజొన్న ఏవైతే బకాయిలు వెంట చెల్లించి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ.